చక్రవాణి ఖచ్చితంగా వెతికి చంపుతానని మాట ఇస్తున్నా. ఇదిగో మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన యువకులు చదువుకునే అబ్బాయిలు వీళ్ళందరూ కలిసి చిత్రసీమ మీద చాలా ఆసక్తి కలిగి అంటే వీళ్ళు కూడా నటీనటులుగా ప్రమోట్ కావాలని డైరెక్టర్లుగా ఫోటోగ్రఫీ మాటలు కథ రచయిత అన్ని విభాగాలలో అందరూ రాణించాలి అనే ఒక కాన్సెప్ట్తో ఒక లక్ష్యంతో ఒక గోల్ పెట్టుకొని ఈ పిల్లలంతా పనిచేస్తున్నారు. ఈ యువకులంతా ప్రొద్దుటూరు నియోజకవర్గము నాకు చాలా ఏళ్ళుగా అంటే దాదాపు 5-6 సంవత్సరాలుగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు తెలిసిన వాళ్ళు. ఏకైక లక్ష్యంతోనే ఈ పిల్లలు పనిచేస్తున్నారు. జీవితంలో సాధించాలి, మేము కూడా అందరికీ సుపరిచితులమైన వ్యక్తులుగా గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను అందుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నారు. డబ్బు మీద కావాలనే దానికంటే కూడా ఏదో సాధించాలనే తపన ఈ పిల్లల్లో కనిపిస్తుంది. చిన్న కుటుంబాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి కష్టాలుండే కుటుంబాల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఈ పొజిషన్లో ముందుకు వచ్చేదానికి రాణించేదానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈ యువకులు. వీరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు. ఇంతకుముందు కూడా యూట్యూబ్ ఛానల్స్లో చాలా వీళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తీసినారు. ఏఏకే వీడియోస్ ద్వారా చాలా షార్ట్ ఫిలిమ్స్ తీసినారు. ఇప్పుడు సరికొత్తగా ద బ్యాగ్ ఒక 20 నిమిషాలకు సంబంధించినటువంటి షార్ట్ ఫిలిం తీసినారు. ఒక 6 మంది నటీనటులతో ఈ ఫ్రెండ్స్ సమూహమే. వీళ్ళే నటులు, వీళ్ళే డైరెక్టర్స్, వీళ్ళే ప్రొడ్యూసర్స్, వీళ్ళే కథ అంతా కాన్సెప్ట్ అంతా వీళ్ళే చేసుకొని చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి థ్రిల్లర్ ఫిక్చర్ షార్ట్ ఫిలిం, క్రైమ్ థ్రిల్లర్ సంబంధించినది. ఇంకా వీళ్ళు చాలా ఇటువంటివే తీసినారు. ద ప్లాన్ అనేది ఒకటి, అంటే యూత్ అంతా కూడా డ్రగ్స్ కడెక్ట్ కావద్దని చెప్పి అంతకుముందు ఒకటి తీసినారు. మంచి మెసేజ్ను ప్రజలకు అందిస్తూ మంచి వినోదాన్ని ప్రజలకు అందిస్తూ వీరు రాణించాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అది నా మన నియోజకవర్గానికి మన ఊరికి సంబంధించినటువంటి పిల్లలు కావడం అనేది ఎంతో విశేషము. వీరిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వీరికి మన సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళను ఈ స్థాయిలో ప్రయాణమైన వీళ్ళ ప్రయాణం ఒకనాటికి అత్యున్నతమైనటువంటి స్థాయిలో వీళ్ళను చూసేంత స్థితికి వీళ్ళు చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఈ వీక్షకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఇటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రోత్సహించడానికి మీరు ఆ ఛానల్కు ఏఏకే వీడియోకి సంబంధించిన వీక్షకులుగా మీరు తయారై చూడాలని, ప్రోత్సహించాలని, వారికి మరింత సహకారాన్ని అందించి వారు ఎదగడానికి మనం చేయుతనివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.